ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ పానం బాగలేదట. అగో మొన్ననే కదా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు వరద బాధితులను కలిసేందుకు ఎందుకు పోతలడా కూడా వివరించిండు. అంత పవర్ఫుల్గా ఉన్న మనిషి పవర్ స్టారు పవన్ కళ్యాణ్ సార్కు ఉన్నట్టుండి ఏమాయ్? వానకాలం సీజన్లా జ్వరం కూడా అంటుకున్నదా? ఎట్లా ఏది అరుచుకుందాం పారి. ఏమంట వానలు పడి వాతావరణంలో మార్పు వచ్చిందో పవనాల సారు పెయ్యిలో కూడా మార్పు వచ్చిందట. పానం మెత్త పడదట. జ్వరం వచ్చిందంటే మామూలు జ్వరం కాదట. పెయ్యంతా పెంక మీద వేసి మంట పెట్టినట్టే కుత 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 ఉడికిపోతున్నదట. డాక్టర్ రకు చూపిస్తే ఎక్కువనే జ్వరం ఉన్నది. ఎక్కువ దినాలు రెస్ట్ తీసుకుంటేనే కమ్మి అయ్యేటట్టు ఉన్నది. ఎక్కువ కూడా ఏం కాదు, తక్కువనే మందులు రాస్తాము. ఇగో ఈ గోళీలు తానికులు మంచిగా వాడితే మళ్ళా మామూలు మనిషి అయిపోతాడు. ఏం ఫిగర్ పెట్టుకోకుండ్రి, బే ఫిగర్గా ఉండురని డిప్యూటీ సీఎం సార్ వాళ్ళ ఇంటోళ్లకు కూడా డాక్టర్లు ధైర్యం చెప్పిర్రట. పవనాల సార్ కూడా ఎప్పుడు చూసినా పని పని పని, ప్రజలు 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 అని ఒకటే తిరిగా కలవరీలవ్వటే, తిరగరాని చోట్ల తిరగబట్టే. పానం ఎట్లా మంచుకుంటుంది చెప్పుండ్రి. ఓ ఉప ముఖ్యమంత్రి సారు, మీరు పాలన మీద పడి పానం మీద కూడా కాయసు పెడతలేనట్టున్నారు. జర మీ పెయ్యి మీద కూడా పాయిరం పెట్టుండ్రి. మీరు మంచుకుంటేనే కదా కూటమి ప్రభుత్వం ఏపీలో ఎక్కదీపమూలే ఎలిగిపోతుంది. మీ అభిమానులైతే ఇప్పటికే మీరు జల్దిన జ్వరం నుంచి కోలుకోవాలని మొక్కరాని దేవుళ్లకు మొక్కుతున్నారట. కానీ ఈడొక్కటి చెప్పుకోవాలి, జ్వరం వస్తే సారుకు మాత్రం అంత మంచిగా ట్రీట్మెంట్ అందబట్టే. వరదల్లో చిక్కుకొని ఆ పాడుమల్లె నీళ్లతోని కూడా కొందరి పెయ్యిళ్ళ మార్పులు వచ్చినాయట. వాళ్ళ పానాలు కూడా బాగలేవట. వాళ్లకు కూడా చిరంజీవి చిన్నతమ్మునికి అందినట్టే వైద్య పరీక్షలు అందుతాయా? అంటే ఏమో పానం మంచిగా అయినాక పవన్ కళ్యాణ్ సారే చెప్పాలి అంటురు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.